నా పేరు రాఘవ కుమార్, మల మహాసేన జాతీయ అధ్యక్షుణ్ణి. ఈరోజు ఎన్నికల వేళ దగ్గరకు వస్తున్నటువంటి వేళ, దళితుల యొక్క ఓట్లు ఈ దేశంలో ప్రధానమని తెలిసినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు కొత్త నినాదాన్ని తెర మీదకు తెస్తున్నాయి. అదేంటంటే, మేమే దళితులకు శ్రేయపు రాసిన, మేమే దళితులకు ఎక్కువ చేసామని ఒక పార్టీ చెప్తుంటే, మేమే దళితులకు ఎక్కువ చేసాం, పెద్ద పెట్టేసామని చెప్పేసి ఇవాళ చెప్పుకునే పరిస్థితి ఉంది. నిన్న కాక మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి, ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు, మేమే అంబేద్కర్ స్మృతి భవనం ఏర్పాటు చేస్తాం, 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం, అంబేద్కర్ పట్ల మాకు చాలా ప్రేమ ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా వరల రామయ్య గారు కూడా, ఆయన కూడా మాట్లాడుతూ, లేదు లేదు టీడీపీలు అంటే టీడీపీలో దళితులకు పెద్దపీట వేసాము, టీడీపీలకి 5 సంవత్సరాల పథకాలు ఇచ్చామని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మేము వస్తే దళితులకు నేను ఇంకా మేలు చేస్తాను, మీ యొక్క డబ్బులు మీకే ఖర్చు పెడతానని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, ప్రధానటువంటి లీడర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడతా, అయ్యా రాజకీయ ప్రతినిధి, వివిధ పార్టీ పెద్దల, ఈ దళితులు ఖర్చు పెట్టే డబ్బు మీ జేబులోంచి ఇవ్వట్లేదు అనే విషయాన్ని మాత్రం ముందు గుర్తుంచుకోండి. జనాభా తామస ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం, మీరు తీసేటువంటి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అందరితో పాటు కాకుండా ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి అది దళితుల యొక్క మాత్రమే, వాళ్ళ శ్రేయస్సు కోసం మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా మీరు ముందుకు పోతారు.